హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి అయితే నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వారంలో నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే వర్క్స్ అయితే చేశాను. అవి ఏమేమి వర్క్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను సోమవారము మంగళవారము చేసినటువంటి వర్క్స్ ఏంటంటే, మీకు రెండు ఫ్లాట్లకి అయితే నేను 25 kVA 3-phase స్టెబిలైజర్స్ అయితే బిగించాను. అవి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి నేను అదైతే వీడియో అయితే రికార్డింగ్ చేయలేదు. ఆ వీడియోస్ అనేవి ఎండ్ స్క్రీన్లో అయితే నేను పెడతాను, అవి అయితే చూడండి. అవి సోమవారం మంగళవారం అయితే నేను చేశాను. 3-phase 25 kVA స్టెబిలైజర్స్ అనేవి ఉంటాయి, సెర్వో స్టెబిలైజర్స్ అనేవి, కాపర్ స్టెబిలైజర్స్. అవి ఒక్కొక్క స్టెబిలైజర్ మీకు 55,000 నుండి 65,000 అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు. అలాగే మీకు RYB న్యూట్రల్, అలాగే మీకు RYB అయితే ఉంటుంది. మీకు న్యూట్రల్ అనేది కామన్గానే ఉంటుంది. ఇలా మీకు ఈ విధంగా ఉంటుంది స్టెబిలైజర్ యొక్క కనెక్షన్స్. తర్వాత మనకి పవర్ సప్లై అనేది ఇచ్చిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఆర్ ఫేజ్కి వై ఫేజ్కి ఎంత వస్తుంది, అలాగే మనకి ఫేజ్ న్యూట్రల్కి ఎంత వస్తుంది అనేది డిస్ప్లే అనేది ఉంటుంది. ఈ స్టెబిలైజర్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి చివరి ఎండ్ స్క్రీన్లో పెడతాను, అక్కడ నుండి అయితే చూడండి. అలాగే నేను మీకు బుధవారం గురువారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, నేను వుడ్ కబోర్డ్స్లో టేక్ వుడ్ కబోర్డ్ ఉంటుంది కదా, అందులో నేను ఎల్ షేప్ ప్రొఫైల్స్ అయితే వేశాను. అవి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇది మీకు కబోర్డ్, ఇది కబోర్డ్ మీకు డిజైన్ అయితే చూసుకోవచ్చు, బాగుంది కదా. పాలిష్ అది చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కబోర్డ్ అనేది. మీకంతా మీకు టేక్ వుడ్ కబోర్డ్, ఇది మీకు కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది, టేక్ అనేది రేట్ ఎక్కువ చెక్క. మీకు ఇలా మనకి డోర్స్ అనేది ఓపెన్ చేసుకుంటే లోపల ప్రొఫైల్స్ అనేది వేసుకోవాలి. ఇలా మనకి ప్రొఫైల్స్ అనేది వేసుకుంటే ఎల్ షేప్ అయితే వేశాను, లైటింగ్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే మీకు ఈ కబోర్డ్ లోపలే మీకు రెండు డోర్లు ఉన్నాయి చూసారు కదా చిన్నవి, ఆ చిన్నవి రెండు డోర్స్లో కూడా మీకు ప్రొఫైల్ అయితే వేశాను నేను. ఇది మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, ఎల్ షేప్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది. ఇలా మీకు చిన్న చిన్న కబోర్డ్స్లో కూడా నేను మీకు ప్రొఫైల్ అయితే వేశాను చూడండి. మీకు సైడ్న ఎల్లలో ఉంటాయి, అలాగే లోపల మీకు కబోర్డ్లో రెండు చిన్న చిన్న కబోర్డ్స్ వచ్చాయి కదా, రెండు డోర్లు సెపరేట్ డోర్స్, దాంట్లో కూడా ప్రొఫైల్ అయితే వేయమన్నారు. ఇలా మీకు ఓవరాల్గా ఈ విధంగా అయితే చేశాను వర్క్ అనేది. సేమ్ అలాగే మీకు పక్కన కూడా మీకు ఎల్ షేప్ ప్రొఫైల్స్ అయితే వేసాను చూడండి. సేమ్ ఇదంతా ఒకటే కబోర్డు, మీకు మధ్యలో డోర్ తీసుకుంటే మీకు వాష్రూమ్ అయితే ఉంటుంది లోపల. ఇది మీకు ఓవరాల్గా కబోర్డ్ విషయానికి వస్తే. తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, అదే బిల్డింగ్లో కొన్ని కొన్ని స్విచ్ బోర్డ్స్ అయితే మార్చమన్నారు. ఈ స్విచ్ బోర్డు అనేది తలుపు వెనకాలకి అయితే వచ్చేసింది. తలుపు వెనకాలకి వచ్చిన వలన స్విచ్ బోర్డు అనేది అది అలాగ అక్కడ 8 మోడ్యులర్ జీమెట్ అయితే వేసేసుకుందాము, పక్కన ఇంకో స్విచ్ బోర్డు అయితే పెట్టేయమన్నారు. పక్కన ఇంకో స్విచ్ బోర్డు అయితే పెట్టాను. ఎగ్జాక్ట్గా స్విచ్ బోర్డు అనేది ఎంత ఉందో అంతే కటింగ్ చేయమన్నారు, సిమెంట్ పని అనేది లేకుండా. అలా మనకి స్విచ్ బోర్డు అనేది ఎంత కావాలో అంత కట్ చేసుకున్న తర్వాత ఎరల్డైట్ ఫెవికిక్ వేసి అంటించడం అయితే జరిగింది స్విచ్ బోర్డు అనేది. మీకు ఇక 1-inch పైప్ కనిపిస్తుంది కదా, అంటే దానికి మొక్క అయితే పెట్టుకుంటా అన్నారు. తర్వాత అలాగే ఇంకో 8 మోడ్యులర్ బోర్డు కూడా పెట్టాను చూడండి. ఆల్రెడీ అవతల వైపున ఒక 8 మోడ్యులర్ బోర్డు అయితే ఉంది. ఈ పక్కన ఒక స్విచ్ బోర్డు కావాలంటే ఆ బోర్డులో నుండి ఈ బోర్డుకి జంపర్ అయితే వేసుకుని ఇలా స్విచ్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్గా స్విచ్ బోర్డు ఎంత ఉందో అంతే కటింగ్ చేయమన్నారు. అలాగే తర్వాత ఇంకో స్విచ్ బోర్డు కూడా అలాగే చేయమన్నారు. ఎగ్జాక్ట్గా మనకి స్విచ్ బోర్డు అనేది ఎంత కావాలో అంతే కటింగ్ చేసుకుని స్విచ్ బోర్డు అయితే పెట్టమన్నారు. ఎరల్ లైట్ ఫెవికిక్ వేసి అంటించేయమన్నారు. మీకు ఇలాగా నేను ఫస్ట్ పెన్సిల్తో మార్కింగ్ చేసుకున్నాను, తర్వాత కటింగ్ అనేది చేసుకున్న తర్వాత స్విచ్ బోర్డు అనేది గాడి కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టాను. ఎరల్ లైట్ ఫెవికిక్ అయితే ఫిక్స్ చేసేసాను. ఇలా మీకు ఈ విధంగా అయితే చేశాను. ఈ మిగిలిన దానికి సిమెంట్ పెట్టుకుంటారు, లేకపోతే మొక్కన్న పెట్టేసుకుంటారు. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది, వాళ్ళు అయితే ఏదో ఒకటి చేస్తారు. అంటే తాపిమేస్త్రి పని అయితే మొత్తం అయిపోయింది అక్కడ. తాపిమేస్త్రి పని అయితే ఇంకా తాపిమేస్త్రి కూడా రాడు, ఇంకా మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయింది. అలాగే నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే, నేను కిచెన్లో వర్క్ అయితే చేశాను. కిచెన్లో కబోర్డ్స్ అయితే ఉన్నాయి మీకు, అందులో ఎల్ షేప్ ప్రొఫైల్ అయితే వేశాను చూడండి, చిన్న చిన్న కబోర్డ్స్. దీనికి ఎల్ షేప్ అనేది వేస్తే సరిపోద్ది అన్నారు వాళ్ళు, ఓకే ఆ ఎల్ షేపే వేశాను. మీకు టేక్ కబోర్డ్సే మొత్తం అన్ని మీకు చూసుకోవచ్చు, పాలిష్ కూడా అయిపోయింది. ఇలా మీకు రెడ్ కలర్ స్విచ్ కూడా చూసారు కదా, మీకు పుష్ బటన్ స్విచ్, దాని ద్వారా మీకు ఆన్ అండ్ ఆఫ్ అయితే జరుగుతుంది. ఇది కూడా మీకు డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఈ ఎల్ షేప్ ప్రొఫైల్స్ అన్ని సంబంధించింది. ఇది ఒక ఎల్ షేప్ ప్రొఫైల్, ఇది దాని పక్క కబోర్డ్ ఇది. ఇందులో కూడా మీకు పైనుండి కిందకి ప్రొఫైల్ అయితే వచ్చేస్తుంది, ఎల్ల కింద అయితే ఉంటుంది. ఇందులో కూడా ఏమైనా గ్రాసరీ ఐటమ్స్ అవి పెట్టుకుంటారు. ఇది కిచెన్లో కబోర్డ్ ఇది. తర్వాత నేను కిచెన్ ప్లాట్ఫామ్ రాయి ఉంటుంది కదా, కిచెన్ ప్లాట్ఫామ్కి గ్రానైట్ రాయి ఉంటుంది కదా, ఆ గ్రానైట్కి అయితే ఎల్ఈడి స్ట్రిప్ అయితే అంటించమన్నారు. నేను వైరింగ్ అయితే తెచ్చుకున్నాను చూడండి, 2-pair టెలిఫోన్ వైరు.
నేను స్ట్రిప్ అనేది ఇక్కడ అంటించుకున్నాను చూడండి. ఇక్కడ మీకు 240 ఎల్ఈడిస్ న్యూట్రల్ వైట్ స్ట్రిప్ అయితే అంటిస్తున్నాను చూడండి. 10 mm స్ట్రిప్ ఇది. మీకు ఇలా స్ట్రిప్ అయితే అంటించుకోవాలి. ఇక్కడ నేను స్ట్రిప్ అంటించడానికి ఏమి యూజ్ చేస్తున్నాను అంటే సొల్యూషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎస్ఆర్ సొల్యూషన్ అంటారు కదా ఫెవికాల్ కంపెనీ వాళ్ళది. ఈ ఎస్ఆర్ సొల్యూషన్ అయితే రాయికి రాసుకోవాలి, ఎల్ఈడి స్ట్రిప్కి రాసుకోవాలి బ్యాక్ సైడ్. ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసుకుని రాసుకోవాలి, తర్వాత అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత నేను ఇక్కడ ఆ స్ట్రిప్కి అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్కి సోల్డరింగ్ చేస్తే మీకు లైటింగ్ అనేది చూసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫార్మ్ కింద రాయికి లైటింగ్ ఇది. మీకు అక్కడ కూడా టేక్ వుడ్వి సంబంధించినటువంటివి కబోర్డ్స్ అయితే ఉన్నాయి. పాలిష్ కూడా వాటికి కూడా అయ్యింది. నేను కొంచెం దగ్గర నుండి అయితే తీస్తున్నాను మీకు వీడియో అనేది ఎలా వస్తుంది. కొంచెం దూరం నుండి తీస్తే మీకు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో అది కూడా నేను చూపిస్తాను, ఏ విధంగా వస్తుంది అనేది లైటింగ్. ఇలా నేను మీకు దూరం నుండి తీస్తే మీకు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుంది. మీకు మొత్తం లైటింగ్ అయితే బాగా ఫిల్ అయ్యింది, ఫ్లోర్ మీదకి వస్తుంది. ఆ కబోర్డ్కి డోర్స్ తీసుకున్న అందులో కూడా లైటింగ్ అయితే వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అయితే అడగండి, నేను అక్కడ నుండి మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.